ఇది ఎప్పుడు వచ్చిందండి? మీరు అమ్మాయిలు పడేయడం చాలా ఈజీ అన్నప్పుడు వచ్చారండి. చెప్పచ్చు కదా. ఆ అమ్మాయి చూస్తుంటే ఎలా చెప్పమంటారండి? కింద నుంచి కాతకోవచ్చు కదా. ఐడియా రాలేదండి. అయినా పొద్దునే నాకు నీతో ఈ ఎదవ డిస్కషన్ ఏంటి? పిల్లిలాగా వచ్చి అది వినేయటం ఏంటి? ఇంత లేదు యుద్ధాలంట. అబ్బాయిలు అల్లరి పెడుతున్నారంటే ఇది అర్థం చేసుకోగలను. ఆడపడుచులు మీరు కూడా నన్ను ఏడిపిస్తే ఎలా చెప్పండి? కోపం వచ్చింది. ఏంటి కోపం వచ్చిందే? కొంగు కొట్టేస్తావా? మినిస్టర్ కొడుకు రావాడు. మినిస్టర్ కొడుకు ఏంటి? కోపం వస్తే మినిస్టర్ నన్ను కొడతాను. రే అడుగుతున్నాగా ఏం దెగతాడగా నవ్వుతున్నావని. ఆ బోర్డు ఒకసారి చూడు, అందులో నీ పేరు రావాలని నీ కోరిక ఉంటుంది కదా. నేను పోటీ చేస్తే అది కుదరదుగా. అందుకే ఏందిరా నువ్వు రేసులో ఉంటే నేను గెలవను అనుకుంటున్నావా? డబ్బు ఉందా? నా తమ్ముళ్ళందరికీ సరిపోయేంత పెద్దది. మర్చిపోవడానికి నా ప్రేమ చావు పుట్టుకల్లాంటిది కాదు, సముద్రంలో అలలాంటిది. అయ్యో రామా, ఓ శివయ్యారి భామా, నీవొక మరపురాని మృదు భావమే కిలకిలని నవ్వు తడుకులేని కళ్ళ. మీరు అలాగంటారు, పక్కింటి వినోదిని చూడండి, మనకంటే లేట్ గా బిల్ అయింది. అప్పుడే ఓ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ అయిపోయింది, ఇంకో సినిమా ప్రీ ప్రొడక్షన్ రెడీగా ఉంది. దానికి డిస్ట్రిబ్యూటర్లు ఎక్కువే, ఎవరొకరు రిలీజ్ చేసుంటారు.